హలో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి బెలారస్ ట్రాక్టర్ గురించి మీరు తమ్నైళ్ళలో చూసే ఉంటారు కదా బెలారస్ ట్రాక్టర్ గురించి పెట్టాను ఈ ట్రాక్టర్ ఏంటంటే ఇది నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ మోడల్ అనమాట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఈ ట్రాక్టర్ కూడా అంతే ఇది రెండో ప్రపంచ యుద్ధం ముగింపులో వ్యవసాయ పరికరాల ఉత్పత్తి ఉనికిలో లేని టైంలో ఎంటీజెడ్ మీన్స్ టాక్టర్ వర్క్స్ అనేది ఈ టాక్టర్ని ఉత్పత్తి చేసింది ఈ టాక్టర్ కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ అంతటా ప్రసిద్ధి చెందింది మరియు అమెరికా కెనడా సహా వంద దేశాలు దీన్ని ఎగుమతి చేసుకున్నాయి యుద్ధం యొక్క తర్వాత సంవత్సరాల్లో వ్యవసాయ పరికరాల ఉత్పత్తి ఉనికిలో లేని టైంలో అధిక హార్స్ పవర్ కల ట్రాక్టర్లను ఈ మిన్స్క్ ట్రాక్టర్ వర్క్స్ అనేది తయారు చేసింది బెరస్ పేరుతో ఈ ట్రాక్టర్ని ఎగుమతి చేసింది ఆ టైంలో ఓకే ఈ డాక్టర్ గురించి ఇంకా ఏమిటంటే బెలారస్ అనేది ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మా మామయ్య గారు దీన్నే జీవనాధారంగా ఎంచుకున్నారు ఇది ప్లౌ దుక్కి కల్టివేటర్ లెవలింగ్ చేయడంలో ప్లౌ దుక్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వ్యవసాయ భూమిని తిరగవేయగలదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్లౌ దుక్కి దున్నడంలో బెలారస్కు మించినది ట్రాక్టర్ లేదు ఫార్టీ ఇయర్స్ నుండి ఈ బెలారస్ ట్రాక్టర్ని ప్లౌ దుక్కి దున్నడానికి మేము వినియోగించుతున్నాము మా ప్రాంతంలో ఎక్కువగా ఈ ట్రాక్టర్ ద్వారానే దుక్కి దున్నడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తారు ఇప్పటికీ మాకు ఇదే జీవనాధారంగా వాడుతున్నాము మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు ఇంకా ఈ ట్రాక్టర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ